వెల్కమ్ టు శ్రీవల్లభ. ఈరోజు నేను మీకు సమతామూర్తి స్ఫూర్తి ప్రదాత అయిన రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని చూపిస్తానండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను 3 వీడియోస్ చేశాను, ఇది నా 4th వీడియో. దీని గురించి ఇది లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అండి. రామానుజాచార్యుల వారి విగ్రహం చూడాలంటే మనం ఆశ్రమంలోకి వెళ్ళాక సపరేట్గా ఎంట్రన్స్ పెట్టారు, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తుంటే మనం రైట్ సైడ్ కోనేరు, ఇలా అక్కడ కట్టిన గుళ్ళు, ఎంతో అందమైన కట్టడాలు ఇవన్నీ చూడొచ్చు మనం. ఈ వీడియో ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా చూడండి. నేను రామానుజాచార్యుల వారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, మీకు ఇప్పుడు ఆ విగ్రహం చూపిస్తాను. చూపించేటప్పుడు వివరంగా అన్నీ చెప్తానండి మీకు. ఇక్కడ చూసారా, లెఫ్ట్లో మనకి కొత్తగా కట్టిన గుడి కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న పిల్లలు చిన్నజయ స్వామి ఆశ్రమంలో వేద పాఠశాలలో వేదం నేర్చుకుంటున్న పిల్లలండి. పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది రామానుజాచార్యుల వారిని దగ్గరగా వెళ్ళి చూడటానికి మెట్ల దారి. నేను పైకి మెట్లు ఎక్కుతా లెఫ్ట్లో నుంచి కింద ఉన్న గుళ్ళన్నీ వీడియో తీశానండి. అంటే అన్ని గుళ్ళు ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ పైనుంచి చూస్తుంటే కింద వాళ్ళు పెంచిన పూల మొక్కలు, గార్డెన్ ఎంతో అందంగా చాలా బాగుందండి. చూసారా చుట్టూ గుళ్ళు ఎంత అందంగా కట్టారో. నేను ఇప్పుడు మీకు ఓన్లీ లెఫ్ట్ సైడే చూపిస్తున్నాను అన్నమాట. మెట్లెక్కుతూ వచ్చేసామండి రామానుజాచార్యుల వారి విగ్రహం దగ్గరికి. దగ్గరగా ఎంత అంటే అంత బాగుందండి. ఇంకా విగ్రహం పక్కన నుంచి మనం చిన్న చీమల్లాగా ఉన్నామన్నమాట, అంత పెద్దది, అంత అందంగా ఉంది. ఈ రామానుజాచార్యుల వారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తానండి నేను. ఈ రామానుజాచార్యుల వారి విగ్రహము పాదాల నుండి శిరస్సు వరకు 108 అడుగుల ఎత్తులో ఉంటారు. మనం ముందుకు వెళ్ళే కొద్దీ పైనుంచి ఇంకొన్ని దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో అవి కూడా తీశాను నేను వీడియో. ఈ రామానుజాచార్యులు వారి మొత్తం త్రిదండం ఎత్తు 153 అడుగులు, త్రిదండం బరువు 60,000 కిలోలు అంటండి. త్రిదండం పైన ఉండే
జెండా లాంటి ఆకృతి ఉంటుంది కదా, అది 6,000 కేజీల బరువుతో ఉంటుంది. ఆ జలపవిత్రం ఎత్తు 13 అడుగులు, వెడల్పు 18 అడుగులు, వైశాల్యం 234 అడుగులు. రామానుజాచార్యులు వారి మెళ్ళో ఉండే తులసి పూస ఎత్తు 1.6 అడుగులు, వెడల్పు 1 అడుగులు. యజ్ఞోపవీతం ముడి ఎత్తు 63 అంగుళాలు, వెడల్పు 54 అంగుళాలు. మొత్తం యజ్ఞోపవీతం పొడవు 180 అడుగులు. ఒక్కొక్క దారం మందం 9 అంగుళాలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవి లిఫ్ట్లు అన్నమాట. 3 లిఫ్ట్లు పెట్టారండి, ఎవరు మెట్లెక్కలేని వాళ్ళ కోసం అన్నమాట. శ్రీ సెటారి ఎత్తు 18 అడుగులు, క్రింది వెడల్పు 15 అడుగులు, పై వెడల్పు 6.6 అడుగులు, అందులోని పాదుకల పొడవు 3 అడుగులు, వెడల్పు 1.6 అడుగులు, పద్మపీఠం చుట్టూ కొలత 108 అడుగులు అంటండి. అసలు ఎంత అంటే అంత బాగుంది చూడటానికి, ప్రతి ఒక్కళ్ళు చూసి తరించవలసిన విగ్రహం. ఇందాక నేను చూపించిన గుళ్ళన్నీ ఎడంవైపువి, ఇవన్నీ కుడివైపు గుళ్ళు. ఇప్పుడు మీకు దూరంగా వీడియోలో గుడి కనిపిస్తుంది కదండి, అది రామాలయము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి.